ఎప్పుడు తాడిపత్రే కదా. ఇప్పుడు మీది మీ అంటే రెండు వర్గాలు ఎప్పుడు ఉన్నాయి ఈ రోజు? అవునవును, నాకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది. ఆయన ఆయన నియోజకవర్గం తాడిపత్రి, సింగమ్మనంలో మీ ఊరు గ్రామం వస్తుంది. మీ దాంట్లో ఎందుకు అసలు ఎంటర్ అయి ఉంటారు? ఆధిపత్యపూర్వం అంతే, అక్కడ కూడా చేయాలని. ఎక్కడన్నా కానీ ఇంకా ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక స్టేజ్ ఎక్కిపోయినాక ఇప్పుడు బ్రేక్ పడింది కాబట్టి ఆలోచన చేస్తారు. బ్రేక్ పడకపోతే సింగళం వాళ్ళకి వచ్చారు, అనంతపూర్ పోతారు, కళ్యాణదుర్గం పోతారు, రాయదుర్గం పోతాడు. ఎవడో అని అల్లుడు నెల్లూరు నుండి తీసుకొచ్చి రాయదుర్గంలో పెట్టి రాజకీయాలు నడుపుతాను. అదేదో పనమట, చాలా దూరం కదా రాయదుర్గం అంటే, వచ్చేవారు కదా బళ్ళారు వైపు. నెల్లూరు నుండి తీసుకొచ్చి బేసిక్గా వాళ్ళు కాంట్రాక్టర్లు, వర్కులు చేసుకుంటూ చేసుకుంటూ ఆ రాయదుర్గంలో నిలబడిపోయినారు. అతనికి నెల్లూరులోనికి అనంతపూర్ జిల్లా ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఇక్కడ రాజకీయాలు చేస్తాను అంటే ఎక్కడున్నా మా సామ్రాజ్యం అనేది విస్తరించాలనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు ఆ విస్తరణ లేకుండా పోయింది. సార్ చాలామందికి డౌట్, అంటే ఇక్కడ వాళ్ళు తెలుస్తుందేమో, మేము మన రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలు తెలియాలి కాబట్టి, అసలు వాళ్ళకి మీకు ఎక్కడొచ్చింది గొడవ? జేసీ ఫ్యామిలీకి, కేంద్రీ ఏం లేదు కానీ పొలిటికల్, మేము బేసిక్గా రాసేగడి వర్గం ముందు నుండి. వాళ్ళు ఇంకా రాసేగడికి అగ్నేస్ట్ ఉండే వర్గాలన్నీ వాళ్ళు అప్రోచ్ చేయాలి. విజయవాసర రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇట్లా రాజకీయ కారణాల వల్ల ఇక్కడ మా ఎదుగుదల అనేది ఉండకూడదు అనే దానికుండా గ్రామాలలో ఫ్యాక్షన్లు పెట్టేవాళ్ళు. ఆ ఫ్యాక్షన్లో చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఒక వర్గానికి మేము ఆల్మోస్ట్ ఆల్ షెల్టర్ ఇచ్చేవాళ్ళం, అక్కడనే భోజనాలు, షెల్టర్ ఇచ్చేవాళ్ళం, కోర్టు పనులు చూసేవాళ్ళం, అన్నీ చూసేవాళ్ళం. అది విస్తరించింది, ఆ ఫ్యాక్షన్ అనేది విపరీతంగా విస్తరించింది. వీళ్ళేమో పైనుండి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సెలరీకి తప్పదు. అదే టౌన్లో ఉంటే అనుకో, ఇప్పుడు నేను టౌన్లో ఉంటా అనుకో, హోటల్లో తినొచ్చాడు, కింద నిలబడుకుంటాడు, ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటాడు, ఉన్నంతసేపు ఉండి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. అదే గ్రామంలో ఉంటే అనుకో, వచ్చే మనమే భోజనం పెట్టాలా, మనమే చేయాలా, అన్ని సెల్టర్ మనమిల్లా, అంటే దానికి దీనికి ఇది ఉంటుంది, చూసేవానికి కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారే అనేది ఉంటుంది. ఆ క్రమంలో హత్యలు జరిగాయా రెండు వర్గాల వైపు? జరిగినాయి. 25 అట్లా జరిగింది. 4-5 ఇయర్స్లోనే జరిగింటాయి. మీ మీద ఎందుకని ఆ ముద్ర? మీరు డైరెక్ట్గా యాక్షన్లో ఉన్నారు చాలా. అదేం కాదు కానీ చెప్తాండ కదా, మేము తదుపరి కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేసినాం, ఇంతమందికి సెల్టర్ ఇచ్చి ఈ గ్రామాలలో ఈ రంపులన్నీ ఉండేదానికన్నా డైరెక్ట్ జేసీతోనే మనం, వాళ్ళకి ఇబ్బందులు కలగలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, వాళ్లకు అదే ఇబ్బంది అనేది ఉంటే బాగుంటుందనే దాని కింద నేను వాయిస్ కింద మెసేజ్ పంపిస్తానే ఉండా. ఈరోజు నేను ఇటుకొచ్చి ఇప్పటికి 6.5 సంవత్సరం 7 సంవత్సరాలు అవుతుంది. అంటే గతంలో రాలేదంటావు, గతంలో వచ్చిపోయేది వేరు, స్థిరంగా ఇడినే ఉండి రాజకీయాలు చేసేది వేరు.